ఈరోజు మనం ఎంత నమ్మకంగా ఉన్నా మనల్ని దొంగనా కొడుకులు అనుకునే దిక్కుమాలిన బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి రెడీనా మరి? హాయ్, వెల్కమ్ టు వేటూ న్యూస్. నేను మీ ప్రియమైన పృథ్వీ. కొంతమందికి కాదులేండి, చాలామందికి ఉన్న జబ్బు ఏంటో తెలుసా? వీళ్ళు మనం ఎంత నమ్మకంగా ఉన్నా మనల్ని దేకరు. ఎవడైతే శంక నాకిస్తాడో వెళ్ళి ఆడి శంకలోనే దూరతారు. ఇప్పుడు మన చుట్టూ 10 మంది ఉన్నారనుకో, దాంట్లో 2 ముగ్గురు ఓ జింగిడి దోస్తుల్లా రాసేసుకుంటారు, పూసేసుకుంటారు, అబ్బో అసలు ఒకడిని వదిలి ఇంకొకడు బ్రతకడేమో అనిపించేలాగా కింద పడి దొల్లేస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరిలో ఒకడు మాత్రం జఫ్ఫగాడు ఉంటాడు. ఎవరితో అవసరం ఉంటే వాడిని బావా, హే బావా, ఇంకో బావా అని ఐస్ చేయడం, ఆడవసరం అయిపోయాక ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఆడికి ఎన్నో చేసి పెడితే చివరికి నన్ను వాడుకుని వదిలేశాడని పేదరాజు పెద్దమ్మ కబుర్లన్నీ చెప్పి వాడిని కూడా ఎర్రిపప్పం చేసి ఆడి పబ్బం గడుపుకోవడం, ఆడే జఫ్ఫగాడనమాట. కానీ ఆ ఎదవతోనే మన బ్యాచ్లో మిగతా వాళ్ళంతా తానా తందానాలాడుతూ స్టెప్పలేస్తూ ఉంటారు. ఇంత జరుగుతుంది కదా, ఫోన్లే మన ఫ్రెండ్ మోసపోకూడదని మనం వెళ్ళి నిజం చెప్పే ప్రయత్నం చేస్తే అబ్బే మనల్ని నరహంతకులు కంటే దారుణంగా చూసి, ఆడు నా ఫ్రెండ్ మామా, ఆడిని ఎలా అంటావు, నీకు నచ్చకపోతే మానే, అంతేగాని ఇలాంటి గొడవలు పెట్టకరా అని మనల్ని ఎదవలు చేస్తారు బాసు. అవునా కదా, కామెంట్ చేయండి. అసలు ఇక్కడ ఈ తింగరోల ప్రాబ్లం ఏంటంటే ఆ జఫ్ఫగాడు నచ్చి కాదు, మనం నచ్చక, మన ఒపీనియన్స్ నచ్చక. అసలు మనం ఎందుకు నచ్చమో తెలుసా? ఎందుకంటే మనం మన ఫ్రెండ్స్ చేసే తింగర పనుల్ని ఒప్పుకోం. మంచిని మంచని చెడుని చెడని చెప్తాం కాబట్టి వాళ్ళకి మనం నచ్చం అన్నమాట. అదే వాడుకు దొబ్బే జఫ్ఫగాళ్ళు అనుకోండి, మన ఓళ్ళు ఏం చేసినా సరే అబ్బో నువ్వు సూపర్ బావా, నువ్వు ఆ అంజిగాడితో తిరగడం వల్ల వెనకబడిపోయావు, కానీ లేదంటేనా నిన్ను కొట్టేవాడు మన మండలంలో ఉన్నాడు తెలుసా, పోన్లే ఇప్పటికైనా నా జతపట్టు, మనల్ని ఇంకెవ్వడు ఆపలేడు సుమా. మరి సాయంత్రం మనకేమన్నా ఉందా అని అనగానే మన ఎదవలకి బుద్ధి జ్ఞానం ఉండక ఒంటి మీద గుడ్డ ఆగదో 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టేసి సాయంత్రం తాగుతూ కూర్చుంటారు, తిరుగుతూ ఉంటారు. అదే మనతో ముచ్చట అనుకోండి, ఒరే మన వల్ల కానివాడి జోలికి మనం వెళ్ళకూడదురా, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, అవసరం అంటావా, అవేం వద్దు వదిలే అని చెప్పామనుకో, ఇలాంటి మాటలు నచ్చవాళ్ళకి ఎప్పుడు హై రేంజ్ హై క్లాస్ ముచ్చట్లే కావాలి. కొడితే కొండను కొట్టాలి, తాగితే ఫారెన్ బ్రాండే తాగాలి, ఈ ఐపీఎల్ దెబ్బకి మనం కారు తీసేయాలంటే నీకేంట్రా, నువ్వు పిలిస్తే ఏ అమ్మాయినా వచ్చేద్దంటే, ఇదిగో ఇలాంటి ముచ్చట్లు చెప్పే జఫ్ఫగాడంటే మాత్రం చెవు కోసుకుంటారు ఎదవలు. అందుకే బాసు మనం ఎప్పుడు ఎవడి ఫ్రెండ్షిప్ కోరుకోకూడదు. మనకి సింక్ అయినోడు ఎవడో ఒకడు మనకు దొరుకుతాడు, అలాంటి దొరికాడు అనుకోండి ఫ్రెండ్షిప్ చేద్దాం, లేదనుకోండి మన చుట్టూ ఉన్న 10 మందితో నవ్వుతూ పళ్ళిక్లించి అక్కడి నుంచి మెల్లిగా వచ్చేసాం అనుకోండి, తర్వాత బొక్కలో పడ్డాక వాళ్ళే రియలైజ్ అయ్యి అటు తిరిగి ఇటు తిరిగి మన దగ్గరికి వస్తారు. పాడ్కాస్ట్ ముందులో చెప్పుకున్నట్టు ఒకడిని వదిలి ఇంకొకడు ఉండలేనంత బిల్డప్ ఇస్తారు చూసారా, అదేం కలకాలం గట్టెక్కే కాపురం కాదు. ఏదో ఒక రోజు ఒకడికి హ్యాండ్ ఇచ్చి ఇంకొకడు, ఒకడిని గోకి ఇంకొకడు దెబ్బైపోతారు, తర్వాత మొంగరంలా తిరిగి 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 మన వాల్యూ తెలిసి మన దగ్గరికి వచ్చి వాళ్తారు. కానీ అప్పటికే సర్వం శ్రీకృష్ణ అర్పణం అయిపోయి ఉంటారనమాట. నిజంగా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు నీకు అన్నం తినిపించడు, నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు నీతో ప్రేమగా మాట్లాడో, నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు నిన్ను పొగడ్డు. అలా కాకుండా నీ చుట్టూ ఉన్నవాళ్ళు తీయగా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకరోజు నీకు చీమలు పట్టిస్తారు, అదే మన భాషలో చెప్పాలంటే దోల తీర్చేస్తారు. ఫ్రెండ్ ఉండాలి బాసు, ఎలాగంటే తేడాలు వస్తే మనల్ని 2 పీకేలా ఉండాలి, నువ్వేమనుకున్నా సరే నిజం మాట్లాడేవాడై ఉండాలి. ఏమంటారు కామెంట్ చేయండి. మరి మీ బ్యాచ్లో జఫ్ఫగాడు ఎవడో.